वेलकम टू पेटेटीस ब्लॉग ई रोजु मन रेसीपी वच्चेसी टेस्टी टेस्टी बेंडकाय फ्राई कोंचेम डिफरेंट गा चेसी चूपिस्तानु चूसारु कदा एंत यम्मी गा उंदो टेस्ट कूडा चाला बागुंटुंदी मीरु कूडा डेफिनेट गा ट्राई चेयंडी अर केजी बेंडकायलु इव्वि బెండకాయలు లేతగా ఉన్నాయో లేదో ఇలా విరిచి చూసుకోవాలి విరిచి చూసుకొని కొనుక్కుంటే ఫ్రై బాగుంటుంది పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నది కరివేపాకు వేయించి పెట్టుకున్న పల్లీలు ఇవి పోపు దినుసులు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము ముందు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది పోపు దినుసులు వేస్తున్నాను పోపు వేగుతూ ఉండగానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇందులో పోపు వేగిపోయింది ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేస్తున్నాను ఇందులో కొంచెం పసుపు వేసాను బెండకాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా బెండకాయ తినడం వల్ల చాలా బ్రెయిన్ షార్ప్ అవుతుందని కూడా చెప్పేవారు కదా చిన్నప్పుడు టీచర్స్ కూడా అప్పుడప్పుడు మీరు కూడా ఇలా చేసుకొని తినండి మీ బ్రెయిన్ కూడా షార్ప్ అయిపోతుంది ఇది ఒకసారి అంత కలిసేటట్టు కలుపుకుంటున్నాను ఫ్రై అయిపోయింది ఇంకా మనకి నాకు ఎక్కడ జిగురు రాలేదు చూసారు కదా నేను బెండకాయలు ముందే కడుక్కొని ఆరబెట్టి తరుక్కున్నాను ఒకవేళ మీరు అలా చేయడానికి టైం లేకపోతే మీకు ఒకవేళ జిగురు వచ్చిందంటే ఒక 2 డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకోండి అప్పుడు మీకు రాదు ఒకవేళ మీకు లెమన్ అవైలబుల్ గా లేకపోతే పెరుగు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ జిగురు అసలు రాదు ఇంకా ఇందులో ఉప్పు కారం అవి వేసేస్తున్నాను ఇది ఒక 1 టేబుల్ స్పూన్ ఫుల్ ఉప్పు 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను వేసేస్తున్నాను ఒకసారి కలుపుతాను కలిసేలాగా అర కేజీ బెండకాయలు ఫ్రై చేస్తే చూసారా ఎంత తక్కువైందో పల్లీలు కూడా వేసేస్తున్నాను స్టవ్ ఆపేసాను ఇంకా ఫ్రై అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను సర్వింగ్ ప్లేట్లోకి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను చూసారా మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మాతో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టినవన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ